చీకటి నుండి విముక్తి కోసం వెలుగు కావాలి. చీకటి బతుకు నుండి విముక్తి కోసం మార్పు కావాలి. ఆ మార్పు మనమే కావాలి. భారతీయ ప్రజలకు కన్నీళ్లు పొంగుతున్నాయి. ఎంతో ఇండియా ఓడిపోతుంది, ఇండియా తన మీద తానే ఓడిపోతున్నాయి. ఇంతలా జరుగుతుంది కారణం ఏంటో కొంతమంది సాధుపడ అవగాహన లేకపోతే దానికంటే ఉత్తమే. ఎక్కడికి రమ్మంటారు? ఓకే ఓకే బాబు. వాడు నన్ను దెబ్బ కొట్టాడు బాజీ, నాకేం చేయాలో తెలియట్లేదు బాజీ. ఏం జరిగింది? ఆయన పొలం దగ్గర నా పొలం ఉందయ్యా, ఆయన కూతురు పిల్లలు వస్తే నా పొలం అమ్మేశాడు అయ్యా. అలా చేయడం తప్పు కదా. నాకు డబ్బులు ఉన్నాయా లేదా అవన్నీ నీకు తెలుసా? పోయి పనిచేసి ముక్కు ముక్క దగ్గర గొడవ పెట్టాడు. నా వెనకాల ఉన్నట్టు సార్ జాగ్రత్త. వాళ్ళకి చెయ్యాలండి అసలు ఈ కులం ఏంట్రా? ఇంటి అంటా నా కులం. వాట్ ఇంత జరిగిన తర్వాత వాడు అసలు బతికి ఉండకూడదు. అయినా వీడు బయట ఎలా తిరగగలుగుతున్నాడు? నేను నమ్మేస్తే చాలా కష్టం. డాక్యుమెంట్స్ బాగలేదు. న్యాయమే కావాలి. సరే రా, ఈసారి వచ్చేటప్పుడు నువ్వు డబ్బు పత్రాలు తీసుకురా. వాడు సిటీలో ఫేమస్ వెండర్, చాలా మంది ఉంటున్నాడు, చాలా మంది మాత్రమే బలవేస్తారు. వీడింటి అసలు మొదలకూడదు. చేస్తాను పొలం చేస్తాను.
ఇప్పుడు వాడు పొలం పత్రాలు డబ్బులు తీసుకురావడం వెళ్ళాడు. అయితే వాడు వచ్చిన తర్వాత వాడిని నమ్మించి ఒంటరిగా నా దగ్గర తీసుకురా. ఇక వదిలేయాలి సార్, నేను చూసుకుంటాను. అసలు పొలిటీషియన్ పవర్ అంటే వచ్చేసి ఆఫీస్ నుండి ట్రాన్స్ఫర్ చేయడం లేదా సస్పెండ్ చేయడం, ఆమె వ్యతిరేకంగా ఉన్నవాడిని ట్రాన్స్ఫర్ అర్జెంట్ చేయించడం, ఇటువంటిపై పోలీస్ ఎన్క్వైరీ చేయించడం, ఏదైనా న్యాయం చేసినా రాజకీయ పరిపాలన విడుదలైపోవడం, ఒకటి అని ఇలా చెప్పుకొని అయితే చాలా ఉన్నాయి. వారికి వర్తించడం అనేదే అడుగుతుంది. గవర్నమెంట్ బాగా బాగా చేస్తుంది. తమకు తప్ప అందరినీ కంట్రోల్ చేయగలే కెపాసిటీ వారి చేతుల్లో ఉంది. కరెక్ట్నే అభివృద్ధికి అడ్డుకోవడం అనుకున్నా కానీ ఇంకా చాలా ఉన్నాయి. రామకృష్ణ ఐపీఎస్ పెద్ద ముఖ్యమైన మనుషులు ఎవరైనా ఐపీఎస్ లాగానే